వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా పిఠాపురం 14వ సచివాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గండేపల్లి బాబి టౌన్ అధ్యక్షులు బొజ్జ రామయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గండేపల్లి బాబి మాట్లాడుతూ మహిళా స్వావలంబన సాధికారిత ధ్యేయంగా ఎన్నికల నాటికి ఉన్న డ్వాక్రా రుణాలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతు భరోసా, వైఎస్ఆర్ వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ చేదోడు, వైఎస్ఆర్ విద్యాదీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత ఇలాంటి ఎన్నో గొప్ప పథకాలు ప్రవేశపెడుతూ అంకిత భావంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి మూమిడి సుజిత శ్రీనివాస్, రామకుర్తి నాగబాబు, ఉమాదేవి, డ్వాక్రా మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసిన ఆడపడుచులకి అక్క చెల్లెలకి అందరికీ నా హృదయపూర్వక జయభూములు తెలియజేసుకుంటున్నాను. సార్ గండేపల్లి బాబీ గారు, చైర్మన్గా కంటెస్ట్ చేశారు, అలాగే మన పవన్ ప్రెసిడెంట్ గారు బొజ్జ రామయ్య గారికి, అలాగే మన వార్డు నేను ఏ వార్డులో అయితే నెగ్గానో అదే వార్డుకి మన సీనియర్ మిస్సెస్ మనమందరూ మెప్మా వార్షిక ఏర్పాటు చేయబడిన ఈ పాలాభిషేకం కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ పట్టణ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు ఆనంద్ గారు మరియు లావరాజు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గ్రామ గ్రామాన వాడవాడల ఈ రాష్ట్రమంతా ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో, ఎంత అప్పు తీసుకుని ఉంటారో ఆ అప్పును మొత్తం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఘాలతో అందరూ కూడా డాక్రా గ్రూపుల వాళ్ళు, ముఖ్యంగా డాక్రా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి సూర్య రండి. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం. ఈ రోజున పిఠాపురం పట్టణంలోని 25, 24, 26 వార్డులు అంటే 14వ వార్డు సచివాలయంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో అక్క చెల్లెళ్ళకి హామీ ఇచ్చారో పూర్తి డోకా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అది విడతల వారీగా చేస్తానని వాగ్దానం చేయడం, ప్రస్తుత ప్రభుత్వంలో వచ్చినందుకు తొలి విడతగా ఈ యొక్క విషయాన్ని జప్తు తెచ్చుకొని ఈ రోజున తొలి విడతగా ఈ యొక్క కార్యక్రమం ముగించడం, అందులో భాగంగా ఈ యొక్క సచివాలయ సిబ్బంది మరియు యావత్ మహిళా లోకం కూడా ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అభిమానం చెప్పుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది. అందులో భాగంగా మా పిఠాపురం అధ్యక్షుడు రామయ్య గారు, మా యొక్క కాబోయే చైర్మన్ గారు బాబీ గారు, మరి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ గారు లావరాజు గారు, అదేవిధంగా ఇక్కడటువంటి మాజీ కౌన్సిలర్ గారు ఉమాదేవి గారు, ప్రస్తుత క్యాండిడేట్ సుజిత గారు, మొత్తం ఇక్కడ పెద్దలు రామకృష్ణ గారు వీళ్ళు మొత్తం అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సమరాలు వారోత్సవాల సందర్భంగా ఈరోజు పిఠాపురం 14వ సచివాలయంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 24, 25 వార్డులకు సంబంధించిన మహిళా లోకం అంతా ఇచ్చేసి వారి ఆనందాన్ని తెలియజేయడం,
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి పాలాభిషేకంలో అందరూ పాల్గొండం. దాదాపు ముగింపు దశకి వచ్చేసే 11వ తారీఖున మొదలైన ఈ కార్యక్రమాలు దాదాపుగా రేపటితో ముగుస్తూ ఉన్నాయి. పట్టణంలోని ప్రతి వీధి వీధిన చాలా ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసిన ఈ మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేం. మేము జీవితకాలం అంతా కూడా ఆయనకు రుణపడి ఉంటాం. మాకు మళ్ళీ 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 ఇదే ముఖ్యమంత్రి కావాలి, ఇటువంటి ముఖ్యమంత్రి మేము కోరుకున్నాం, ఈ ముఖ్యమంత్రిని మేము అండగా నిలబడతాం అని చెప్పి మహిళా లోకం అంతా కూడా ఈరోజు ప్రతి వార్డులోనూ ప్రతి వీధిలోనూ వెలుగెత్తి చాటి వారి ఆనందాన్ని సంబరాల రూపంలో పూలాభిషేకం పాలాభిషేకాల ద్వారా ప్రతి వీధిలోనూ తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శాసనసభ్యులు పెండం దొరబాబు గారు మరియు పార్లమెంటు సభ్యులు వంగ గీతా విశ్వనాథ్ గారు వారిరువురు ఈ సంబరాల్లో పాలు పంచుకోలేకపోవడం మా పార్టీకి మా పార్టీ నాయకులందరికీ కూడా తీరం లోటైనప్పటికీ వారు ఇద్దరూ కూడా ప్రజాసేవలో మితిమీరి ప్రజలతో మిళితమై పనిచేయడం వల్ల ఈ కరోనా మహమ్మారి బారిన పడడం ఇద్దరూ కూడా వైద్య సహాయం పొందుతూ ఆసుపత్రిలో ఉండడం కారణంగా ఈ సంబరాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలంతా కూడా ప్రతి గ్రామ గ్రామాన వాడవాడల ఘనంగా ఈ సంబరాలను జరపడం ఇది ఏదో పార్టీ సంబరాలు కాదు కానీ మహిళా లోకం ప్రత్యక్షంగా విచ్చేసి ప్రతి చోట కూడా వారి ముఖాల్లో ఆనందం వెలువరుస్తున్న ఈ సమయంలో వారే స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాలను ఈ నియోజకవర్గం అంతటా కూడా విజయవంతం చేసినందుకు ముఖ్యంగా ఈ పిఠాపురం పట్టణం మరియు నియోజకవర్గ మహిళా లోకానికి అందరికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగానే మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కూడా త్వరగా కోలుకోవాలని త్వరగా మళ్ళీ ఈ మహిళలు ఈ ప్రజల ముందుకు వాళ్ళు అతి తొందరలోనే రావాలని మొత్తం ప్రజానీకం అంతా కూడా కోరుకుంటా ఊరూరా పూజలు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే వారంతా వచ్చి మళ్ళీ కార్యక్రమాల్లో పంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.